ధన్యవాదాలు సార్ రాష్ట్రంలో మొన్న కురిసినటువంటి వర్షాలతో ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను మంది చనిపోయింది సార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత లెక్కునో తెలియదు కొండా అనేటువంటి గ్రామంలో ఏడుగురు ముస్లిమ్స్ ఒక ఆదివాసీ కుటుంబం అదేవిధంగా లక్ష్మందేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం ముగ్గురు కొట్టుకపోయారు ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి సార్ మండలం ప్రాజెక్ట్ నగర్లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్గా టెన్ ముస్లిమ్స్ చనిపోయారు ఇద్దరు ఆదివాసులు ఒక దళిత కుటుంబం వాళ్ళు వరదలలో కొట్టుకపోయి చనిపోయారు కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా పద్నాలుగు పదిహేను గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి అంటే పొలాలు కాకుండా అవి మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి వాటిని ఎట్లా చదును చేసుకోవాలి వా రైతులకు ఒక భరోసా ఇవ్వండి అదేవిధంగా గొర్ గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడ్ చాలా దుకాణాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు అదే విధంగా సంపద కానీ పంట నష్టం కానీ మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ ఇండ్లు పోయిన కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు వారం రోజులైంది ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే ఈ దీని అంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు అంటే ఈ రెండు మూడు రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే అంతసేపు పాతది పాతది మీరే అంటున్నారు గతంలో ఎప్పుడు పడినంత వర్షపాతం పడ్డది అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మా ప్రజల తరపున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు మళ్ళీ ఇళ్ళు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్ల పాములు ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి కుట్టినవి కూడా పాములు పాములు తేళ్ళు వాగులు వంకలు వచ్చినాయి వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పిన కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముప్పు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు వాగు కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జియోది ఇస్తారా ఆర్డర్ ఇస్తారా ఎట్లా చేస్తారా అదొకటి సార్ అదేవిధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికి వస్తుంది అక్కడ కూడా రోడ్ శాంక్షన్ ఉంది కానీ ఫారెస్ట్ వాళ్ళు ఐదేళ్ళ నుంచి అదే అదేవిధంగా ఎల్లుచెట్టిపల్లె సార్ ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను కానీ చేయకపోవడం మూలంగా ఈరోజు పదిహేను మంది చనిపోవడం జరిగింది దయచేసి మా ప్రజలను ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నా ధన్యవాదాలు సార్ రాష్ట్రంలో మొన్న కురిసినటువంటి వర్షాలతో ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను మంది చనిపోయింది సార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత లెక్కుందో తెలియదు కొండా అనేటువంటి గ్రామంలో ఏడుగురు ముస్లిమ్స్ ఒక ఆదివాసీ కుటుంబం అదేవిధంగా లక్ష్మందేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం ముగ్గురు కొట్టుకపోయారు ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి గోవిందరాపేట మండలం ప్రాజెక్ట్ నగర్లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్గా టెన్ ముస్లిమ్స్ చనిపోయారు ఇద్దరు ఆదివాసులు ఒక దళిత కుటుంబం వాళ్ళు వరదలలో కొట్టుకపోయి చనిపోయారు కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగంబట్టి ఈ వరద ఉధృతికి దాదాపుగా పద్నాలుగు పదిహేను గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి అంటే పొలాలు కాకుండా అవి మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి వాటిని ఎట్లా చదును చేసుకోవాలి వా రైతులకు ఒక భరోసా ఇవ్వండి అదేవిధంగా గొర్ గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడ్ చాలా దుకాణాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు అదేవిధంగా పశుసంపద కానీ పంట నష్టం కానీ మనుషులు వాళ్ళు కానీ ఇండ్లు పోయిన వాళ్ళది కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు వారం రోజులైంది ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే ఈ దీని అంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు అంటే ఈ రెండు మూడు రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే అంతసేపు పాతది పాతది మీరే అంటున్నారు గతంలో ఎప్పుడు పడినంత వర్షపాతం పడ్డది అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మా ప్రజల తరపున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్లలో పాములు ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి కుట్టినాయి కూడా పాములు పాములు తేళ్ళు వాగులు వంకరలు వచ్చినాయి వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు ఉంటే బాధ్యత లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా ఉంటే అవసరం కూడా ఉంది లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పినరు కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముంపు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు జంపన్నవాగ్ కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జివోది ఇస్తారా ఆర్డర్ ఇస్తారా ఎట్లా చేస్తారా అదొకటి సార్ అదేవిధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికి వస్తుంది అక్కడ కూడా రోడ్ సాంక్షన్ ఉంది కానీ ఫారెస్ట్ వాళ్ళు ఐదేళ్ళ నుంచి చేనీయట్లేదు అదేవిధంగా పల్లె సార్ ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్లు కావాల్సిందే మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను కానీ చేయకపోవడం మూలంగా ఈరోజు పదిహేను మంది చనిపోవడం జరిగింది దయచేసి మా ప్రజలను ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నాను